నమస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? మరి జగనే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారే రావాలంటారు. పెన్షన్ ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో పెన్షన్ అలా ఇచ్చేవాళ్ళమ్మా? గత ప్రభుత్వంలో పెన్షన్ అలా ఇచ్చే అప్పుడు అసలు అయినప్పుడు మాకు రాలా, మాకు ఇప్పుడే వస్తుంది. ఏమి లేదు, బాగా ఇస్తున్నారు. పొద్దున్నే వచ్చి వాడు అంతే అంటాడు. లేదు దొంగలంజ కొడుకు వాడు అంతే అనేది. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని రావటం వల్ల జగన్ భయపడుతున్నారు అంటున్నారుగా. ఎందుకు భయపడతా? జగన్కి ఏం భయం లేదులే. గెలవడు అంటున్నారు. వాళ్ళు ఎన్నాను అనుకుని జగన్ గెలుస్తుండే. తిడుతున్నారుగా? మరి తిట్టుకొని ఎవరు తిట్లు వాళ్ళ కదా. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు కదా, మా పాదయాత్రలు చదువుతున్నాడు కదా, మా నాన్నగారు అంటే వైసీపీ నాయకులు తాడు తీస్తారు. గెలుస్తాడంట జగన్? మరి వీళ్ళందరినీ కాదని గెలిస్తే గెలుస్తాడు. గెలవరని ఎందుకు అనాలి మనం? మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాడి సంగతి ఎందుకు లే? సోదరాన్ని కొడుకుతాడు. అదేంటి అన్నమాట, సినిమాలు తీసుకోక వాడికి ఎందుకు ఇవన్నీ? మరి చెప్పులు చూపిస్తున్నాడు జగన్ కి పవన్ కళ్యాణ్? చూపిస్తాడులే, టైం అయితే అందరు చూపిస్తారులే. మీకైతే జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారు? మాకంతేనా, ముసలి వాళ్ళకి మటుకు అంతే. ఓకే, జగనే రావాలంటారు? జగనే రా.